హాయ్ హలో నమస్తే, మేరుబాబు గుంటూరు మిర్చాడు. ఈరోజు డేట్ వచ్చేసి 2022 సంవత్సరం ఆగస్ట్ నెల 6వ తారీఖు శనివారం అండి. శనివారం ఆదివారం గుంటూరు మిర్చియార్డ్ అయితే సెలవ. కాకపోతే ఈ వారం టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు కూడా అటు కామెంట్ రూపంలో కానీ ఇటు గుంటూరు మిర్చియార్డ్కి అమ్మటానికి వచ్చినప్పుడు అసలుకి మార్కెట్లో పరిస్థితి ఏంది, మార్కెట్లో అయితే కొంచెం తేజ రకాలు కానీ కొన్ని రకాలు అనేది తగ్గుతున్నాయి, కొన్ని సీడ్ రకాలకి అయితే డిమాండ్గా ఉంటుంది. అసలు మార్కెట్ ఎక్స్పోర్ట్ వల్ల తగ్గుతుందా, దీనివల్ల అనేది ఒక వివరణ అండి. రైతులు కూడా మరి ముందు ముందు రోజుల్లో పంట ప్రభావం ఎలా ఉంటుంది, అసలు మార్కెట్ ధరలు ఇంతే ఉంటాయా ఏందనేది అడగటం జరుగుతుందా, దానికి వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని వివరణ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో ఉపయోగపడుతుందండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. మార్కెట్ ధరలు అనేది ఎక్స్పోర్ట్ వల్ల కారణం కావచ్చు అండి, లేదా స్టాకులను బట్టి అయితే చెప్పుకోవచ్చు. ముందు ఎక్స్పోర్ట్ వలన అయితే కొంత మార్కెట్లో ముందు రకాలను బట్టి మనం ఆలోచించినట్టయితే ఇవాళ అన్ని రకాలకు సంబంధించి ఏ రకం అయితే మార్కెట్లో తక్కువగా కనపడుతుంటుందో దానికైతే డిమాండ్ ఉంటుందండి, మనం గమనించాలా. ఇప్పుడు బ్యాడిగి రకాలు అటు సీడ్ రకాలు అనేది మార్కెట్లో షార్టేజ్ అండి, బాగా తక్కువ కనపడుతున్నాయి. వాటికైతే దగ్గర దగ్గర 30,000 దాకా అయితే డీలక్స్ రకాలు డిమాండ్గానే ఉంటున్నాయి. అటు బ్యాడిగి రకాలు కానీ DD 341 ఈ రకాలు, అటు 34లు కూడా సూపర్ 10లు ఇవి కూడా మార్కెట్ 26,000 నడుస్తుంది. తేజ మార్కెట్ తగ్గటం కారణం కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు అండి. ఈ ఉండవట్లలో ఎక్కువగా తేజ రకాలే ఉన్నాయండి, అవి కూడా అటు BF రకాలకు సంబంధించి కావచ్చు, ఈ సంవత్సరం కొద్ది గొప్ప రకాలకు సంబంధించి కానీ 50% మిగతా రకాలు అన్ని రకాలు ఉంటే 50% ఈ రకాలనేవి తేజ రకాలనేవి మార్కెట్లో ఎక్కువగా కనపడుతున్నాయి. కొంత ఎక్స్పోర్ట్ కూడా చెప్పుకోవచ్చు అండి. ఏదైనా మార్కెట్ అనేది ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అనేది మార్కెట్ అనేది వస్తుందండి, మార్కెట్కి ఇబ్బంది అయితే ఏమి లేదు. టోటల్గా అయితే పంట విస్తీర్ణం అనేది మనం చాలామంది రైతులు కూడా మరి ముందు ముందు పంట అనేది ఎట్లా ఉంటుందండి, ఏ విధంగా ఉంటుంది, ఏచ్చా లేదా అనేది చెప్పలేమండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, అంతకుముందు సంవత్సరం కావచ్చు, ఇదే టైంలో వర్షాలు కారణంగా కొంత నల్లి తామర పురుగు వీటి వల్ల అయితే అధిక వర్షాలు ఈ రెండింటి వల్ల అయితే పంటదైతే దెబ్బతింటడం జరిగింది. కొంత రైతులు కూడా ఆలోచనలో ఉండారండి, ఈ వర్షాలు తగ్గితే తర్వాత పరిస్థితిని బట్ట విస్తీర్ణం అనేది చెప్పొచ్చు. ఏదైనా ఈ నెలాఖరికి కానీ పరిస్థితి అయితే అర్థం కాదు. తర్వాత మార్కెట్కి అయితే ఇటువంటి ఎక్స్పోర్ట్ అనేది వస్తుందండి, ఎక్స్పోర్ట్ వల్ల వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనం స్టాకుల దృష్టిలో కూడా పెట్టుకొని స్టాకులు అయితే అనుకున్నంత స్టాకులు లేవు కాబట్టి మార్కెట్కి ఎటువంటి అయితే ఇబ్బంది ఏమి లేదు. అన్ని రకాలకు సంబంధించి కూడా మార్కెట్ పొజిషన్ అయితే బాగుంటుంది. ముందు ముందు రోజుల్లో ఏదైనా పంట విస్తీర్ణం వచ్చిందాకైతే ఇబ్బంది అనేది జరగదండి, పంట రిజల్ట్ తెలిసిన తర్వాత మాత్రం. నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కువ శాతం వరకు కూడా డీలక్స్ రకాలు బెస్ట్ రకాలు అనేవి మార్కెట్లో చాలా తక్కువ కనపడుతున్నాయండి, ఎక్కడన్నా ఒకసారి అయినా కనపడుతున్నాయి. కాకపోతే తక్కువ కనపడే రకాలకి డిమాండ్ అయితే ఉంటుంది, బాగుంది, అది కూడా మీరు డైలీ చూస్తూనే ఉన్నారు. అటు బ్యాడిగి రకాలు సీడ్ రకాలకి డిమాండ్ మార్కెట్ అయితే ఉంది. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందనేది పెట్టే క్వాలిటీల మీద ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. గుంటూరు మిర్చియార్డ్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజే, మార్కెట్కి అయితే ఎటువంటి ఇప్పటి వరకు అయితే ఇబ్బంది ఉండదు. ముందు ముందు రోజుల్లో కూడా పంట వేయటం విస్తీర్ణ తెలిసిన దాకా అయితే మార్కెట్ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇదండి ఈ టాపిక్ అయితే రేట్లు తగ్గటం గురించి అనేది. దానికైతే అన్ని రకాలకు సంబంధించి డీలక్స్ రకాలకి అయితే డిమాండ్గానే ఉంటుందండి, కానీ డీలక్స్ రకాల మార్కెట్లు అయితే ఎక్కడన్నా ఒకసారి కనపడుతున్నాయి, తక్కువ కనపడుతున్నాయి. డీలక్స్ రకాలు ఉంటే డిమాండ్గా అడుగుతున్నారు, మార్కెట్లో ధరలు అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే తేజ మార్కెట్ తగ్గటం అనేది కొంచెం BF రకాలు ఎక్కువ ఉన్నాయండి, 50% దాకా అయితే తేజాలు అయితే మార్కెట్లో ఎక్కువ కనపడుతున్నాయి. వస్తాండి, ప్రతిదానికి కూడా మార్కెట్ అనేది ఎక్స్పోర్ట్ వల్ల ఆర్డర్ అనేది వస్తుంది. మార్కెట్ ధరలు అనేది గుంటూరు మిర్చియార్డ్ సంగతి ప్రతి వాళ్ళకి తెలిసిందే.
వచ్చినప్పుడు అనేది బాగానే ఉంటుందండి. అప్పటిదాకైతే మిర్చి విస్తరణ తెలిసిన దాకైతే ఇబ్బంది అయితే ఉండదండి. రేపు సోమవారం మార్కెట్ ధరలు ఎలా ఉంటుందో సోమవారం అయితే మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ హరిబాబు గుంటూరు మిర్చి అండి.